దర్శనానికి నేను టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పిక్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ జర్నీ చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా ఆఫ్టర్నూన్కి బెటర్గా ఉంటుంది అనేసి ఆఫ్టర్నూన్ పిక్ చేసుకున్నాను. అనుకున్నట్లే లేట్ అయింది టైము. మేము అనుకున్న టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా రీచ్ అయ్యామన్నమాట డెస్టినేషన్కి. సో మేము ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాము అండ్ ఇది కూడా టెంపులే అనమాట. కానీ ఏం టెంపుల్, ఎక్కడ ఆ టెంపుల్ అన్నది మీకు వెళ్ళిన తర్వాత చెప్తాము. ప్రస్తుతానికి అయితే మేము వెళ్ళే ప్లేస్కి 4 అవర్స్ పడుతుంది అండ్ 4 అవర్స్ డ్రైవ్ ఉందన్నమాట. 4 అవర్స్ డ్రైవ్ తర్వాత మేము ఆ ప్లేస్ని రీచ్ అవుతాము. వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏంటిదో చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 10 మినిట్స్ అలా అవుతుంది. అండ్ నిశాంత్ అండ్ గీతన్ కూడా ఇక్కడ కార్స్తో రెడీగా ఉన్నారు. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఏదో ఒక కార్ అయితే కంపల్సరీ తీసుకుని వస్తారు. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్ అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 4 అవర్స్ కాబట్టి మరి అంత షార్ట్ డిస్టెన్స్ అయితే కాదు. మనము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి ర్యాంప్స్ అయితే ఉంటాయి అన్ని చోట్ల, కాబట్టి మనకి ఎక్కువ జర్నీ చేసిన అంతలో ఫీలింగ్ కూడా అనిపించదు అనమాట. 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ కంటిన్యూస్గా జర్నీ కూడా చేయొచ్చు. మనం అలసిపోయినట్లు కూడా అనిపించదు ఎందుకంటే రోడ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ర్యాంప్స్ కాబట్టి మనం ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు. అండ్ మేము రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి కొంచెం దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి డాలాస్ డౌన్ టౌన్ అనమాట. మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ డాలాస్లో ఉంది. ఇప్పుడు డాలాస్ డౌన్ టౌన్లో ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ వచ్చేసి 40 మినిట్స్ ఉంది డ్రైవ్. కానీ ఇక్కడ కొంచెం అయితే ట్రాఫిక్ స్లో డౌన్ అయింది, ఎందుకు అని అనుకుంటూ ఉన్నాము. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందనమాట. సో అందుకని వెహికల్స్ అని కొంచెం స్లోగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది రీచ్ అవ్వడానికి డెస్టినేషన్ వచ్చేసి. ఈ ప్లేస్లో ఏదో యాక్సిడెంట్ అయింది, సో అందుకని ఇక్కడ 5 ట్రక్స్ ఇంకా కాప్స్ అందరూ వచ్చేసారు. ఇలా యాక్సిడెంట్ అయినా కూడా ట్రాఫిక్ని అయితే స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా అలౌ చేస్తున్నారు, కాకపోతే కొంచెం స్లో డౌన్ అవుతుంది అంతే. అలాంటివి చూసినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది అండ్ అలాగే జర్నీస్ అన్నా ట్రావెలింగ్ అన్నా కొంచెం భయం కూడా వేస్తుంది. సో ఎవరైనా సేఫ్గా ట్రావెల్ చేస్తేనే ట్రావెలింగ్ అనేది హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఎవరికి ఏమైందో వాళ్ళు సేఫ్గా ఉండాలి అని అనుకుంటూ మేము కూడా అక్కడి నుంచి క్రాస్ అయిపోయి వచ్చేసాము అండ్ మేము రావాలనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఇదే మేము రావాలనుకుంటున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అనమాట. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము సేఫ్గా. అండ్ ఇది వచ్చేసి డాలాస్ పక్కన ఫ్రిస్కో అనే ఏరియాలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ని మేము ఇంతకుముందు ఎప్పుడు విజిట్ చేయలేదు. పేరు విన్నాం కానీ టెంపుల్ ఉంది అని తెలుసు కానీ ఎప్పుడు అయితే రాలేదు. సో ఈసారి మాత్రం రావాలి అని డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్లీ టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది లోకల్ టెంపుల్ ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరు ఉంటారు దేవుళ్ళు అని. హనుమాన్ టెంపుల్ అని తెలుసు కానీ ఓన్లీ హనుమాన్జీ ఉంటారా ఇంకెవరు ఉంటారు అన్నది తెలియదు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరెవరు ఉంటారు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్ ఏంటంటే మనము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి అలవెన్స్ లేదనమాట. టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే మనము ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అండ్ దట్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే అలౌ చేస్తారు. అపాయింట్మెంట్ కూడా సాటర్డే మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏ టైమింగ్ కావాలంటే అలా టైమింగ్స్ సెట్ చేసుకొని రావచ్చు. మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్స్ అలా ఉంటాయన్నమాట టైమింగ్స్. ఈ పాండమిక్ టైంలో ఇలాంటి సిస్టమ్ అనేది కొత్తగా పెట్టారు. ఇంతకుముందు అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అపాయింట్మెంట్ లేకుంటే వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదన్నమాట. అండ్ దట్టు అందరు కంపల్సరీ మాస్క్ అనేది యూజ్ చేయాలి అండ్ అలాగే వాళ్ళు టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు మనం ఎంటర్ అయ్యేటప్పుడు టెంపుల్లోకి. సో టెంపుల్ రూల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఇలా ఉండడం వల్ల అందరికీ కొంచెం సేఫ్గా కూడా ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఎక్కువ పీపుల్ని క్రౌడెడ్ని అలౌ చేయకుండా ఓన్లీ లిమిటెడ్ పీపుల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. అది కూడా సర్టన్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇది కొంచెం సేఫ్గానే అనిపించింది నాకు టెంపుల్కి రావడం అన్నది. చాలా ప్రివెంటివ్ మెషర్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం సేఫ్గా కూడా ఉంది. స్కూల్లోకి ఎంటర్ అవ్వడానికి మనము అలాట్ చేసిన టైంలో మాత్రమే ఎంటర్ అవ్వాలి. మనము అలాట్ చేసిన టైంకి అక్కడ రీచ్ అయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది టెంపుల్ నుంచి, సో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ అని. సో అప్పుడు మనము టెంపుల్లోకి ఎంటర్ అయితే సరిపోతుంది. అండ్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక పెద్ద క్యూ ఉంటుందన్నమాట.
ఆ క్యూలో మనము వెళ్తూ ఉండాలి అండ్ మనం వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి. సో అప్పుడు మనము వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ టెంపుల్లో అయితే ఇలా బాగా పెద్దగా ఉందన్నమాట. ఈ టెంపుల్కి మెయిన్ పరమ పూజ శ్రీ స్వామీజీ గారి డైరెక్షన్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ స్వామీజీ మెయిన్ అన్నమాట ఇక్కడ. ఆ స్వామీజీ వారి డైరెక్షన్లో ఇక్కడ అన్ని ఈవెంట్స్ కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనము గణపతిని దర్శించుకుంటాము అండ్ దాని తర్వాత దుర్గామాత దగ్గరికి వెళ్తాము. ఇలా ఆర్డర్లో వెళ్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత మనము ఇక్కడ హనుమాన్ స్వామిని చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అండ్ వెనకాల మనకి రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఉంటారన్నమాట. సో మనం వాళ్ళందరినీ ఒకేసారి దర్శించుకోవచ్చు. గర్భగుడిలో మనకి దత్తాత్రేయ స్వామి అలాగే మహాశివుడు ఉంటారనమాట. అండ్ ఈ శివలింగం వచ్చేసి స్పెషల్గా ఉంది అండ్ ఇది పాలరాయితో చేశారనుకుంటాను. అండ్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. సో మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందని. చూసారు కదా ఎంత బాగుందో అసలు. అది చాలా చాలా అంటే చాలా వైట్గా చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారన్నమాట. కానీ అక్కడికి అలో చేయట్లేదు. దూరం నుంచే మనము అలా దర్శనం చేసుకోవాలి. సో ఫైనల్ టెంపుల్ అయితే లోపలంతా ఇలా ఉంటుంది. సో టెంపుల్లో అయితే అంతా ఇలా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అండ్ చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి ఈ టెంపుల్ ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ ఇలా బాగా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఫ్రంట్ గోపురం దగ్గర ఇంకా అలాంటివి కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ టెంపుల్ అంతా అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. టెంపుల్లో మనకి కంటిన్యూస్గా చాంటింగ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. సో దట్ మనకి ప్లెజెంట్గా ఉండడం కోసము అట్మాస్ఫియర్ అంతా. అండ్ అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఉత్సవ విగ్రహాలు అనమాట. అండ్ స్పెషల్ అకేషన్స్లో వీటికి పూజలు చేస్తూ ఉంటారు. దారిలో మనకి నవగ్రహాలు ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక బుక్ స్టోర్ లాగా కూడా పెట్టారు. మనం ఎవరైనా బుక్స్ కావాలి అంటే అక్కడ బై కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ టెంపుల్కి ఆన్లైన్లో కూడా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే లైవ్లో కూడా మనము దేవుడి పూజలు అలాంటివి చూడొచ్చు. ఎందుకంటే టెంపుల్కి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఇలాంటి ఫెసిలిటీస్ పెట్టారు. అండ్ ఇక్కడ ఆన్లైన్లో వీళ్ళు యోగా క్లాసెస్ కూడా నేర్పిస్తూ ఉంటారన్నమాట. సో అన్నిటికీ కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా కూడా ఇందులో మనము జాయిన్ అయిపోయి ఆ ఈవెంట్స్లో మనం కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ బయటకు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ గోపురం అయితే ఇలా ఉంటుంది. అండ్ ముందరు కూడా ఇలా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. టెంపుల్ గోపురం దగ్గర ఇంకా ఫ్రంట్ సైడ్లో అంతా కూడా ఇలా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో పెద్ద ధ్వజస్తంభం కూడా ఉందన్నమాట. అండ్ ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే మనకి ఇండియాలో టెంపుల్స్ ఉన్నట్లే అనిపిస్తుంది కానీ మనం యుఎస్లో ఉన్నట్లు అస్సలు అనిపించట్లేదు. చాలా పెద్దగా ఉంది టెంపుల్. అండ్ ఇదంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే కొంతవరకు మాత్రమే పెయింట్స్ వేశారు. ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుంది అంతా చేయడానికి. అండ్ ముందర అయితే ఇలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఈ టెంపుల్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది చూస్తుంటే మనం ఇండియాలో టెంపుల్స్ లాగే అనిపిస్తుంది బాగా. ఇక్కడ ఒక పెద్ద ఏనుగు కూడా పెట్టారు ఇలా 2 సైడ్స్ అన్నమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ వెనకలు అక్కడ చూస్తున్నారు కదా, అలా మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మనం అలా అపాయింట్మెంట్ చూపించి ఎంటర్ అవ్వాలన్నమాట. అండ్ టెంపుల్ అంతా కూడా సైడ్లో ఇలా ఉంటుంది. ఫుల్ సైడ్లో కూడా వర్క్ అన్నది ఇంకా ఫుల్గా ఫినిష్ అవ్వలేదు. సో కొంచెం పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం ఇంకా టైం ఎక్కువ పడుతుంది అంతా ఫినిష్ అవ్వడానికి. అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ క్యాటరింగ్ కూడా ఉంది. అది కూడా మనము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకి కర్బ్ సైడ్ పికప్ ఇస్తారనమాట. సో కాబట్టి మనము ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా సేఫ్గానే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఫుడ్లో నేను పులిహోర టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అందుకని నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా ప్యాక్ తీసుకున్నాను బాగుందనేసి. అంతేనా టెంపుల్ పులిహోర టెంపుల్ పులిహోరనే. దానిలాగా మనం ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు కుదరదు. సో అందుకని మేము కూడా మళ్ళీ ఇంకో ప్యాక్ తీసుకున్నాము. మళ్ళీ మనము దర్శనానికి బుక్ చేసుకున్న టైమింగ్ అటు ఇటు అయినా కూడా కొంచెం ఒక 1/2 అవర్ వాళ్ళు అలౌ చేస్తున్నారు లోపలికి. నేనైతే ఇవాళ దర్శనానికి పంపించరేమో అనుకున్నాను కానీ ఎలాగో దేవుడి దయ వల్ల మనకి దర్శనం అయితే దొరికింది మాకు. అండ్
సాయంత్రం అయ్యేసరికి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం కదా, నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ అలాగే నిశాంత్ అండ్ గీతన్ కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయారనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. అందుకని కార్లో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత మేము ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. వెళ్ళేటప్పుడు దారిలో ఎన్ని బర్డ్స్ కనిపించాయంటే ఇక్కడ ఈ వైట్స్ పైన చాలా ఉన్నాయి. మేము అలసిపోయినట్లు అవి కూడా అలసిపోయి ఇంటికి వెళ్తున్నాయి అనుకుంటాను అన్నీ. సో అన్నీ చాలా, అసలు ఎంత, ఒక 2 మైల్స్ వరకు ఈ లైన్స్లో అన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. సో అన్ని బర్డ్స్ కూడా ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఎన్ని ఉన్నాయో కదా.